Hello Andy, welcome to our channel. This video lo nenu pachi royal kura ela prepare cheskuntunano chupinchabothunnanandi. Ila royal ni munduga baga clean cheskovalandi. Idi clean cheskovadame koncham time ekku padutundandi. Tarvata nenu gas pan oka pan petti andulo oil vesi oil heat ayyaka ఆ రొయ్యలు యాడ్ చేశానండి. అవి ఒక 5 నిమిషస్ బాగా ఉడికితే అందులోని వాటర్ మొత్తం ఎలా బయటికి వచ్చేయో చూడండి. తర్వాత salt, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల రొయ్యలు బాగా గట్టిపడి క్రిస్పీగా కర్రీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నిందో కామెంట్ చేయండి. ఇలా అయిపోయిన తర్వాత అవి పక్కకు పెట్టేసుకొని గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం salt కూడా యాడ్ చేసి అవి ఫ్రై అయ్యాక చిటికెడంత పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలండి. ముందుగా కొంచెం రొయ్యలల్లోకి యాడ్ చేశాం కాబట్టి ఇందులో కొంచెమే యాడ్ చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని మనం చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసి అవి పూర్తిగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనము ఇలా ఫ్రై చేసుకున్న రొయ్యల్ని యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా అన్నీ యాడ్ చేసి మనం గ్రేవీ కోసము కొంచెం వాటర్ కూడా వేసానండి. మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువగా కూడా యాడ్ చేయొచ్చు. నేను కొంచెం గ్రేవీ తక్కువనే యాడ్ చేశానండి. ఇలా గ్రేవీగా వాటర్ యాడ్ చేసినాక ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషస్ బాగా ఉడకనివ్వాలండి. తర్వాత నేను మూత పెట్టేసి ఒక 5 నిమిషస్ ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే రొయ్యల కూర రెడీ అండి. ఇది మేము వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తిన్నామండి. మీరు చపాతీలకు కానీ రొట్టెలలోకి కానీ రైస్లోకి కానీ ఏ దాంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నిందో కూడా కామెంట్ చేయండి. చూడండి ఎలా ఉన్నిందో. ఇలా మేము వేడివేడిగా రైస్ చేసుకొని అందులోకి సర్వ్ చేసుకొని తిన్నామండి. చాలా టేస్టీగా ఉన్నింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.